పిచ్చి ఎల్లకు పెట్టుకుని చూడు బండంతా పాకురు పట్టింది. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాక్స్. ఇక మనం జల్లలు నీళ్ళనంటే ఇంతకంటే మంచి టైం ఏమి ఉండదు, ఎందుకంటే కొత్త నీళ్లు మురుకు మురుకులు ఉంటాయి. ఇక ఇప్పుడు బాగా పడతాయి. రవ్వులు తినాలంటే ఎప్పుడైనా తినవచ్చు, కానీ జల్లలు తినాలంటే మాత్రం ఇది కరెక్ట్ టైం. ఇది ఒక్కటే ఒక్కటి, జల్లలు పట్టాలంటే 50 నెంబర్ వైరు, 2 నెంబర్ గాలం అయినా, 1 నెంబర్ గాలం అయినా, 2 ఏదైనా వాడచ్చు. గాలానికి మాత్రం సీసం కంపల్సరీ పెట్టుకోవాలి. లోతు తెగ తీసి కనుక వేసినాం అనుకో మురుకులు కాడ కంపల్సరీ పడతాయి. ఇక ఎస్పెషల్లీ ఇట్లా వరద వచ్చే కాడ, మత్తడ్లు పూసే కాడ ఏడైతే లోతు ఉంటుందో అక్కడ ఇంకా బాగా పడతాయి. ఇక అది కూడా నీళ్ళు మురుకులు నన్ను రోజులు పడుతూనే ఉంటాయి. ఇక నీళ్ళు కనుక పేరుకొని తేటగా అనుకో పడాయి. ఇక నాకు కూడా లేట్ అయింది, నిన్న మనం సొక్క బయట ఈ ప్లేస్లో మనకు ఆదివారం వస్తేనే పడతాం కదా. అమ్మ కథ ఓకే. పండంతా పాకురు పట్టింది. ఇట్లాంటి కాడ జాగ్రత్తగా నడవాలి. అడుగులు పొడుగ్గేయొద్దు మరి దూరంగా. అట్లా కాళ్ళు ఉన్నాయి కదా, ఇంత ఇంత పొడిగేస్తా అంటే వెనక పొర్రుతాం. రాకినట్టు పోవాలి. ఇంత పొడుగు జాపినాం అనుకో కదా. దీన్ని గోపాన్న మత్తడు అంటారు. ఇక ఈ ఏరియాకి నెర్రలు తీసుకొని వచ్చి కూర్చున్నాం అనుకో, పొద్దుకు తరగా పులుసు బంధం ఏయో ఒక చేపలు అయితే పట్టుకొని పోతాం. ఇంకా రకరకాల చేపలు ఉంటాయి కానీ ఇక ఎక్కువ ఉండవు, ఎందుకంటే కరెంటు బాగా పెడతారు ఇక్కడ. ఎర్రలతో షికారి జల్లల కోసమని వచ్చిన ఎర్రలు కొత్త నీళ్ళు కదా, ఈ మురుకు నీళ్ళకి జల్లలు బాగా పడతాయంటే చూద్దాం. జల్లలకు అటు కిందికి పోదాం.
ముగుదుమ్మ జనరల్గా నేను బురక పడితే వదిలిపెడతా అంట. ఒక ఆయన ఒక ఫ్రెండ్ అడ్వైజ్ ఇచ్చిండు, అన్న ఇది చుక్క బురక వదిలిపెట్టక సూపర్ ఉంటుందని. నేను ట్రై చేసి చూసిన ఉరక నిజానికి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక మీరు కూడా చూడరు, ట్రై చేసి చూడరు, చాలా బాగుంటుంది. మామూలు బురక కంటే చుక్క బురక మామూలు టేస్ట్ ఉండదు, సూపర్ అనిపించింది. ఇంకా ఇండియా వరకు
గైండే వర్క్ ఇవ్వా. అల్లి పాపర ఇక నేను చెప్పినా కదా, ఎర్రలు తెచ్చుకొని కూర్చుంటే ఎన్ని రకాల చేపలు పడతారో సూర్రి. ఇక ఇక్కడికి వచ్చినామంటే ఉత్తకపోయే సవాలే ఉండదు, ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది. తల్లి జల్లగా సౌండ్ చూడాలి, కికి కికి కి అంటే భలే అనిపిస్తుంది. ఎంతో దూడు కనుక ఎర్రలు అయిపోతే ఎర్రలు పోయితే ఓకే రైట్. అక్కడే ఫోటో తీసుకుందాం, ఇక్కడ ఒక ఫోటో తీసుకుందాం. ఇది ఈరోజు మనం బయటిన షికారి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.